మీరు చూస్తున్నారు కళ్యాణదుర్గ సమాచార్. కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బీటీ నాయుడు వస్తున్నాడని కార్యక్రమం ఏర్పాటు చేయవలసిందిగా అధిష్టానం నుంచి ఆదేశాలు అందడంతో ఓవైపు ఉమామహేశ్వర నాయుడు వర్గం, ఓవైపు హనుమంతరావు చౌదరి వర్గం రెండు వర్గాలు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆర్టీటీ ఆసుపత్రి ఎదురుగా ఉమావర్గం మీటింగ్ ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి ఆధ్వర్యంలో సంస్థాగత ఎన్నికల మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఒకరినొకరు కార్యకర్తలు మాట్లాడుకుంటూ ఎటువైపు వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నామని, తీవ్ర మదన పడుతున్నామంటూ వారు బాధను బహిర్గతంగా వెలిబుచ్చారు. ఒకవైపు ఉమావర్గంలో వెళ్లలేక, ఒకవైపు హనుమంతరావు చౌదరి వర్గంలో వెళ్లలేక తమ ఎటు కాకుండా పోతున్నామని కార్యకర్తలు తీవ్ర మదన పడుతూ మాట్లాడుతున్నారు. అంతేగాక ఈ సంస్థాగత ఎన్నికలలో ఇలానే వర్గ విభేదాలు బహిర్గతమైతే తమ ఊళ్లలో తాము ఖచ్చితంగా ఓటమి పాలవుతామని కార్యకర్తలు బహిరంగంగానే చెప్తుండటం విశేషం. చూద్దాం ఈ వర్గ విభేదాలు ఏ వరకు వెళ్తాయో, ఏ తారాస్థాయికి చేరుతాయో.